ఏంటన్న ఎలా ఉన్నా? దుర్గగడ్ వాళ్ళ ఫాదర్ పోయారు కదరా, ఆడుకున్న ఒకే ఒక్క ధైర్యం వాళ్ళ నాన్న. ఆయన పోవడం చాలా దారుణం. వాటి పరిస్థితి గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ టైంలో మనం వాడి దగ్గర ఉంటేనే బెటర్ ఏమో. అవునరా, ఈ టైంలో మనం వాడి పక్కన ఉంటే వాడికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చాలా కార్యక్రమాలు ఉంటాయిగా. ఏంట్రా ఎలా వచ్చావు? మేమే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం. నాకు మీ హెల్ప్ కావాలన్నయ్య. బలేవాడు గారా, ఏ హెల్ప్ కావాలో చెప్పు. ఏం లేదన్నయ్య, ఎలక్షన్స్ దగ్గర పెడుతున్నాయి కదా, మన ఏరియా వరకైనా జనసేన తరపున ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో ఉంటే బాగుంటుంది. రే, నీకేమన్నా పిచ్చా? ఫాదర్ చనిపోయి 3 రోజులు కూడా కాలేదు. రే నువ్వు ఏంట్రా ఇది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరిగే మేమే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయట్లేదు. అలాంటిది అయినా నీకు పవన్ కళ్యాణ్ అంత ఇష్టం ఉండదు కదరా. పైగా ఈ టైంలో ఇంటింటికి తిరిగి జనసేనకి ప్రచారం చేస్తానంటావేంట్రా? ఒక మనిషికి ఆరోగ్యం ఎంత అవసరమో మా నాన్న చనిపోయేంతవరకు నాకు అర్థం కాలేదు. ఆయన పోయాక మా కుటుంబం ఎంతగా నలిగిపోయిందో నాకు మాత్రమే తెలుసు. జనసేన మేనిఫెస్టో చూశాను, అందులో ప్రజల ఆరోగ్యం గురించి ఆయన పెట్టిన పథకాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఆయన గెలిస్తే మా కుటుంబం పడ్డ బాధ రాష్ట్రంలో ఇంక ఏ కుటుంబం పడదేమో అని అనిపించింది. బాగానే ఉందిరా నువ్వు చెప్పింది కూడా, కానీ జనసేనకి ఎందుకు ప్రచారం చేద్దాం అనుకుంటున్నావు? మిగతా పార్టీల్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ అవి కొంతవరకు కొన్ని సమస్యలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఓ 4-5 లక్షలు దాటాక కొన్ని రకాల జబ్బులకు అవి వర్తించుంటే మా నాన్న నేను కాపాడుకునేవాడిని. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని 30 పడకల హాస్పిటల్స్గా మార్చడం, ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, వీటి విలువ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మాలాంటి మధ్యతరగత కుటుంబాల వాళ్ళకి ప్రతి నెల రూపాయి చూసి చూసి ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఒక్కసారిగా ఆరోగ్యం తిరగబడితే డబ్బుల కోసం విలవిలలాడే చిన్న చితక జీవితాలకి గొప్ప వరం. నాన్న చనిపోయాక ఎంతగా ఏడ్చానో నాకు ఒక్కడికే తెలుసనే. కానీ ఆ ఏడుపులోంచి పుట్టుకొచ్చిందనే ఒక ఆలోచన, జనసేన ప్రజల కోసం చేయాలనుకుంటున్న మంచి పనుల్ని నా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే గనక ఎంతోమంది జీవితాలని కాపాడొచ్చు అని అనిపించింది. వచ్చేసా. అర్థమైందిరా, నువ్వు ప్రచారం చేయాలనుకుంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కాదు, జనసేనకి, ఆ పార్టీ సిద్ధాంతాలకి. బయలుదేరదామా?